అనుభవములు ఈ విశ్వం నందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడింది ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు నిజంగా ఉండునది ఒక్కటే ఏ భగవంతుడు చీకటిలో తాడుగాని దండంను కానీ చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును కానీ అంతర్గతంగానున్న సత్యంను తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూచినట్లు చేయును మన కగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించెను కాబట్టి సద్గురిని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమాడ్ పంతు మనకు ఒక కొత్త రకం పూజా విధానము భోజించున్నారు సద్గురిని పాదములు కడుగుట కానంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించడం గాక స్వచ్ఛమైన ప్రేమయంను చందనమును వారి శరీరమునుకో గాక దృఢ విశ్వాసమును వస్త్రంతో వారి శరీరమును కప్పెదముగాక గాక అష్ట సాత్విక భావముల నెడు ఎనిమిది తామర పుష్పములను సమర్పించదం గాక ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదం గాక భావమును బుక్క వారి శిరంపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదం గాక మన శిరస్సును వారి బొటనవేళ్లపై ఉంచదం గాక సద్గురుని ఈ ప్రకారము నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి గాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించడం గాక మా మనస్సును అంతర్ముఖం చేయుము దానిని లోపలి వైపు పోవునట్లు చేయుము నిత్యానిత్యంలకు గల తారతమ్యములకు తెలుసుకుని శక్తి దయ చేయము ప్రపంచ వస్త్రములందు వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మా ఆత్మ సాక్షాత్కారం కలుగునటులా చేయుము మేము మా శరీరంను ప్రాణంను సర్వమును నీకు సమర్పించదు సుఖ దుఃఖానుభవములు కలుగుకుండానట్లు మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనం అందుంచుకు నీ ఇష్టం వచ్చినట్టులా చేయుము మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగు గాక ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరదు భక్త పంతు ఒకనాడు పంతు అను భక్తుడు మరక సద్గురుని శిష్యుని శిష్యుడు అదృష్టవశంన షిర్డీకి వచ్చెను అతనికి షిర్డీకి పోవు ఇచ్చా ఉండట్ లేకుండెను కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచినందురు అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను అతలో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిర్డీకి పోవుచుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనిలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరా విరాల్లో దిగెను అచ్చట తన గురువును దర్శించి సిరిడీ పోటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును డబ్బునుకూర్చుకొని అందరితోనూ కలిసి షిరిడీ వచ్చెను అందరూ ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి కానీ పంతుకు మూర్చివచ్చి హఠాత్తుగా కింద పడిను వారందరూ భయపడిరి అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖంపై చెల్లగా బాబా కటాక్షం చే తెలివి వచ్చెను నిద్ర నుంచి లేచిన వాని లేచి కూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా అతడి ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండుమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిల్చునటులా నీ క్రింది విధంగా పలికిను ఏమైనను కానిండు పట్టు విడువరాదు నీ గురిని అందే ఆశ్రయం నిలుపుము ఎల్లప్పుడూ నుండుము ఎప్పుడు వారి నందే మునిగి ఉండుము పంతి మాటల యొక్క ప్రాముఖ్యంను గ్రహించను ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేల్ను మరవలేదు పితలే బొంబాయిలో పితలే అన్న అతడు ఉండెను అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న కొడుకు కలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై పడుటయ్యే సాధనం ఒక్కటే మిగిలిను పదహైదవ అధ్యాయం నందు చక్కని కీర్తనలచే దాసుకుణ్ణి బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసిందని తెలుసుకుంటుంది పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలను కొన్నింటిని వినను నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చే దృష్టి చేతను స్పర్శ చేతను బాగుకానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించను సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను బట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను అతడు షిరిడీకి పోయెను మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను తన రోగి కొడుకును బాబా పాదములపై వేచను బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగింది పిల్లవాడు వెంటనే కండ్లు గుడ్ గిర్రున తిప్పి చైతన్యం తప్పి నేలపై పడను అతని నోట చొంగ కారెను అతని శరీరం చెమట పట్టెను అతడు చచ్చిన వాన వలె పడిను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడరి అటువంటి మూర్చులు వచ్చుచుండెను గాని ఈ మూర్చ చాలాసేపటి వరకు ఉండెను తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకున్న వాలెనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన ఆవుబలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారి పడినట్లు లేదా భక్తుడు దేవాలయంకు పోగా అది వాలిపై కూలినట్లుండెను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమె నీటిలో ఓదార్చెను ఇటు లేడ్వ వలదు కొంతసేపు ఆగుము ఓపికతో ఉండుము కుర్రవాణిని బసుకు తీసుకుని పొమ్ము అరగంటలో వానికి చైతన్యం వచ్చును బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి బాబా మాటలు యథార్థములయ్యను వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను పితలే కుటుంబమంతయు సంతోషించిరి వారి సంశయములూలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి మనస్సులో బాబా చేసిన ఉపకారంనకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో ఇట్లనిరి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకం ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును పితలే ధనికుడు మర్యాద కలవాడు అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టను బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉండెను ఆమె స్తంభంకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టిని గడిచి నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములు గాని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను దేవుని వల్ల యోగేశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడదు ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేయడెను వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పొవ నిశ్చయించిరి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించను పితలేను దగ్గరికి పిలిచి ఇట్లన్ను బాపు అంతకు ముందు రెండు రూపాయలు ఉంటిని ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను వీరిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపు నీవు మేలు పొందదు ఇతలే వీణిని ప్రసాదంగా అంగీకరించను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాచనములకై ప్రార్థించను ఇదే తాను షిరిడీకి పో మొదటిసారి గనుక అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చినన్ను బాబా మాటలకు అదార్థము గ్రహింపలేకుండెను దీన్ని తెలిసి కొనవల్లని కుతూహలపడను కానీ బాబా ఊరుకొను స్వగృహం పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమం చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చిన నని అదేమీన నేను అడిగాను ఆమె తన పుత్రునితో ఇట్ల నేను నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రిని నిన్ను తీసుకుని అక్కల్ కోటకర్ మహారాజు గారి వద్దకు పోయింది ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాళుడు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజన్ స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమన్ మీ తండ్రి గారు చనిపో వరకు వారిని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరంల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితిమి మీ నీ అదృష్టవంతుదగుడచే అక్కల్ కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుచున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండము సంశయములను దురాలోచనలను విడుము మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడుము సత్ప్రవర్తనంను అవలంబింపు కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్పు మేలుకొల్పినారు నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకొను తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వం నందు వారి శక్తియందు అతనికి నమ్మకం కలిగెను వారి దర్శన ప్రాముఖ్యంను గ్రహించను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారి డిపార్ట్మెంట్లో పది సంవత్సరములు నౌకరీ చేసెను ఠాణా జిల్లాలోనూ జవ్వార్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగంలను చేసి విరమించుకును మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను కానీ ఫలించలేదు అతడు అనేక కష్టముల పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను ఈ ప్రకారం ఏడు ఏండ్లు గడిచెను అతడు ప్రతి సంవత్సరం సిడికి పోవచ్చు బాబాకు తన కష్టంలో చెప్పుచుండేవాడు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో అతన్ని స్థితి చాలా హీనంగా ఉండుచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకును అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు దీక్షిత్ దీక్షిత్వాడాకు ముందు ఉన్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవల్ని నిశ్చయించుకొను అతడి ప్రకారం చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించును కొన్ని అడుగుల దూరం ఒక హోటల్ ఉండెను దాని యజమాని సగుణమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్ర చదివితివా అని అడుగుచూ పుస్తకం నెచ్చాను అంబాడేకర్ దాన్ని తీసుకుని చదవనించను పుస్తకం తెర్చుచరికి ఈ కథ వచ్చాను అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగంచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవం పూర్తి కాకున్నచూ ప్రాణత్యాగం నీకు తోడ్పడదు నీవింకొక జన్మ నెత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాల మేల నీ కర్మను అనుభవింపరాదు గత జన్మల పాపముల నేలను తుడిచివేయరాదు దాన్ని శాశ్వతంగా పోవునట్లు చేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగిలిన ఆశ్చర్యపడిను వాని మనస్సు కరిగిను బాబా సలహా ఈ ప్రకారంగా లభించో వాడు చచ్చియే ఉండును బాబా సర్వజ్ఞత్వంను దయాళుత్వంను చూచి అంబాడేకర్కు బాబా ఎందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యను అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలే భక్తుడు కావాలనని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వాదంను పొందెను వారి శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకుని కావలసినంత ధనంను సంపాదించుకొనగలను మిగతా జీవితమంతయ సుఖంగా గడిపెను శ్రీ సాయినాథాయనమ ఇరువది ఆరవ అధ్యాయం సంపూర్ణం